పెద్దపల్లి ప్రాంత రైతులకు నీరు రాకుండా వేరే ప్రాంతాలకు తరలించుకుపోయిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని నీళ్లు అడిగిన పాపానికి విజయరమణారావును జైల్లో పెట్టించిన ఘనత టిఆర్ఎస్ కే దక్కుతుందని పెద్దపల్లి ప్రాంత రైతులకు నీరు రాకుండా వేరే ప్రాంతాలకు తరలించుకుపోయిన ఘనత టిఆర్ఎస్ కే దక్కిందని నీళ్లు అడిగినందుకు విజయరమణారావును జైల్లో పెట్టిన టిఆర్ఎస్ కు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో భారీ చేరికలు జరిగాయి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సమక్షంలో పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి సుమారు 1000 మంది పార్టీ కండువా కప్పుకున్నారు. మొదటిసారి టిపిసిసి చైర్మన్గా ఎన్నికై నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డిని పలువురు ఘనంగా సన్మానించారు. ఎంఐఎం పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు సయ్యద్ మస్రద్, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్, టిఆర్ఎస్ నాయకులు గోదాల శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నాయకులు రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు కకృతి పడి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, నిరుపేద విద్యార్థులను ముక్కుపిండి డబ్బులు వసూలు చేశారని, ఏ ఒక్కరికి ఉచితంగా చదువు అందించలేదని అన్నారు. తనపై కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఉంటే రాబోయే ఎన్నికల్లో చింతకుంట విజయరామారావును గెలిపించాలని కోరారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదని, ఇప్పుడు టిఆర్ఎస్ పరిపాలనలో డబుల్ బెడ్రూమ్ ఏ ఒక్క గ్రామంలో అయినా ఉన్నదా అని టిఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు రాజయ్య, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి మండలం దయచే విధంగా అఫ్సర్ భాషా జరిగితే బాగుంటది. అయిపోయిన వాళ్ళు అందరూ కూడా వెంట వెంటనే దిగాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ముజాహిద్, వలీ అహ్మద్, గౌస్ పాషా, సైనాటీస్ అన్ని సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు టిఆర్ఎస్ నుంచి ఎంఐఎం ఆధ్వర్యంలో చేయడం జరిగిందని సలేంద్ర రాజయ్య, మాజీ సర్పంచ్ ఊట్ల కనకయ్య, ఊట్ల కొమరయ్య, మాజీ ఎంపీటీసి కల్వాల, ప్లీజ్ పెద్ద కల్వాల మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారి అందరి కూడా మా హృదయపూర్వక సుస్వాగతం తెలియజేస్తూ చప్పట్లతో వారిని స్వాగతించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అన్న దిగండి, కొంచెం ప్లీజ్ కొత్త వాళ్ళు వస్తారు, మీరు దిగాలి, దయచేసి దిగండి. రాయమల్లు, రాయమల్లు గారు పెద్దపల్లి, దయచేసి అసోసియేషన్ అధ్యక్షులు రాజమల్లు గారు ప్లీజ్, ఎందుకంటే కొంచెం అక్కడ ప్రాబ్లం అవుతుంది కాబట్టి రాజమల్లు గారు అన్యత భావించద్దని కోరుకుంటా ఉన్నాం. దయచేసి వారందరూ ఎవరైతే ఉన్నారో దయచేసి వేదిక కిందికి రావాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంట వెంటనే ఇక్కడ కిందికి దిగాల్సి చాలా ఉన్నాం ప్లీజ్. కండు కప్పుకునే వాళ్ళందరూ వెంట ప్లీజ్ కొంచెం వెంట వెంటనే దిగాలి ప్లీజ్ ప్లీజ్, వెంట వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్లీజ్ సహకరించండి. తమ్ముడు ఆయన మీద రాండి, మీరు తొందర
सुल्तानाबाद कोला विजय गोस्कुला कुमार संतोष सुल्तानाबाद पुसाला दीकोंट नागराज लंक रामो కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారికి అందరూ స్వాగతం పలకాల్సిన చెప్పేస్తున్నాం ఉప సర్పంచ్ మారవ అనిల్ రెడ్డి వార్డ్ మెంబర్లు స్వాగతం తెలియజేస్తున్నాం మారం అనిల్ రెడ్డి రాజేంద్ర ప్రసాద్ గారు వేసిరానే అన్న మీరు అందరు ఏంటంటే ఎదిగారు మీరు అందరు ఏంటంటే మడగ గ్రామం నుండి గాంధీ సరిపోతుంది రజనీ సరిపోతుంది మారం అనిల్ రెడ్డి మారం అనిల్ రెడ్డి ఏమనుకోవద్దు కొంచెం ప్లీజ్ అధ్యక్షుడు ముప్పిరితోట ముత్యం రక్షయ్య రామ్ గోపాల్ రెడ్డి రాజవేణి ముండయ్య యాదవ్ సంఘం అధ్యక్షుడు సందవేణి తిరుపతి ఆటో యూనియన్ అధ్యక్షుడు ముత్యం లచ్చయ్య రేషవేణి ముండయ్య రేషవేణి ముండయ్య సందవేణి తిరుపతి చీకటి శంకరయ్య దేవరాజు ఎక్కడ దేవరాజు గురామేట ఉప సర్పంచ్ అనిల్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి మన అనిల్ రెడ్డి ఇక్కడ పెద్ద ఎత్తున బురాంపేట రావడం జరిగింది మీరు ఒక కండ కప్పుకున్నాను సీరియడి కాజా కాజా ఒకసారి వేదిక మీద కాజాబాయ్ 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 కాజా కాజాబాయ్ ప్లీజ్ మీదికి రండి ఓకే 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 హనుమంతన్ పేట నుంచి వెళ్ళి వార్డ్ మెంబర్ యూసుఫ్ రాని 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 రాగాడు సుల్తానాబాద్ నుండి మన కొమరయ్య గారు కన్నడ కూడా చాలా శుభంగా చెప్పి టిఆర్ఎస్ పార్టీ రాజనం చేసి మరి రెండేళ్ళు చెప్పాడు రేవంత్ రెడ్డి తీసుకోవాలని పార్టీ కలిపాను బట్టి స్టేజ్ కొంచెం ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది విజన్న స్టేజ్ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది సల్మాన్ ఇమ్రాన్ సల్మాన్ ఇమ్రాన్ రావాల్సిన పెద్ద కాలం ఉప సర్పంచ్ సంతో అయిపోయింది లాస్ట్ ఇదే అయిపోయింది పెద్ద కాలంలో ఉప సర్పంచ్ రాకండి బండ కట్టయ్య మునీర్ కాజు కాజు సుల్తానాబాద్ ఓన్లీ కౌన్సిలర్స్ పెద్దపల్లి కౌన్సిలర్ రాజు అన్న ఈ సుల్తానాబాద్ కౌన్సిలర్ రచ్చేవాళ్ళని దించన్నా ప్లీజ్ ఈ సుల్తానాబాద్ కౌన్సిలర్ కల్పించి దించుడు అన్న సిద్ధగంగా దయచేసి
అందరికి की రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తా ఉన్నా డయాస్ ఉన్న వాళ్ళు ఆ డయాస్ కూతా ఉన్నది చకచకాన్ని సప్రస్తా ఉన్నది తప్పకుండా మీరు అందరూ దిగవాల్సిందే ఆ కోరుతా ఉన్నా ఎందుకంటే అందరూ ఎక్కి ఇప్పుడు ఆ డయాస్ కూతా మాత్రం పాచే ఉంటారు దిగాలన్నా దిగో తొందర దిగాలి నిజంగా కొంచెం వెంట వెంటనే దించండి ఇక్కడ కొంచెం డయాస్ ప్రాబ్లం ఇప్పుడు అన్నర్ ఏమంటారండి అన్న గారు పెద్దపల్లి నియోజకవర్గం ముఖ్యంగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పార్టీలో చేరినటువంటి మా సోదరులకు మరీ ముఖ్యంగా పెద్దపల్లి పట్టణం జిల్లాలో మీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదే విధంగా పెద్ద కాలువల మా సోదర సోదరులు రాయమల్లు పెద్దపల్లి నుండి హనుమంతులపేట నుండి నాలుగురు వార్డు మెంబర్లు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సాధారణంగా ఆహ్వానిస్తూ మరి మీ అందరూ కూడా బాధపడతూ మన నాయకులు రేవంత్ రెడ్డి గారికి విజయ రమణారావు గారు మీరు అభిమానంగా పిలుచుకునే విజయన్న మాకెంత సందేశుడు ఈ ఉత్సాహం ఈ ఊపు రాబోయే శాసనసభ ఎన్నికల వరకు ఈ ఉత్సాహాన్ని కొనసాగించి మీ అభిమాన నాయకుడు విజయన్నను పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి హైదరాబాద్కు పంపిస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈరోజు విజయన్నను అదే విధంగా పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వీరే కాకుండా వివిధ పార్టీల నుంచి శ్రీమత్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు చాలా మంది ముస్లిం మైనారిటీ సోదరులు టిఆర్ఎస్ నాయకులు సర్పంచులు మాజీ ఎంపీడీసీలు మాజీ సర్పంచులు చాలా మంది ముఖ్య నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈరోజు కేవలం ఈరోజు ఉదయం విజయన్న దగ్గరికి మర్యాద పూర్వకంగా కలవడానికి వస్తే ఇన్ని వందలాది మంది కార్యకర్తలు నాయకులు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడానికి విజయన్న నాయకత్వాన్ని బలపరచడానికి మీరు వచ్చేసిందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాకు పెద్దపల్లి నియోజకవర్గం గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది మీకు తెలుసు ఆనాడు ఈ ప్రాంత రైతులు ఈ ప్రాంత నీళ్లను ఈ రైతులకు చెందాల్సిన భూములు తడవకుండా ఇతర ప్రాంతాలకు తరలించకపోతుంటే ఈ ప్రాంతంలో పంట ఎండిపోతుంటే ఈ ప్రాంత రైతుల కోసం కొట్లాడితే కఠిన హృదయులైన టిఆర్ఎస్ పార్టీ నాయకులు విజయన్న నాడు జైలుకు పంపించిండ్రు కరీంనగర్ జిల్లా జైల్లో వారం రోజులు పెడితే వారిని పరామర్శించడానికి నేను ఇక్కడికి వచ్చుంటే నిరంతరం మీ మధ్యలో ఉండి ఈ ప్రాంత దళితుల కోసం గిరిజనుల కోసం వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతుల కోసం బలహీన వర్గాలను కలుపుకొని ప్రతినిత్యం మీ మధ్యలో ఉండే విజయన్న కాదని కాలేజీల నిర్వహణలో వ్యాపారం ముసుగులు చెరువుల కబ్జాలు కాంట్రాక్టులకు పాల్పడి కమిషన్లకు కట్టుబడి టిఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నది రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు కానీ ప్రాంతంలో
రోజైనా ప్రాంత సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడిండా మీ ప్రాంత సమస్యలను పరిష్కరించండా గ్రామీణ ప్రాంతాలలో నుంచి చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎవరకైనా ఫీజు ఒక్క రూపాయి తక్కువ చేసిండా మీరు ఆలోచన చేయండి తక్కువ చేయకపోను ముక్కు విండి ఫీజులు వసూలు చేసి చదువులు అయిపోయినోళ్ళకు ఫీజులు తక్కువ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ లో ఫీజులు చెల్లించకపోతే కూడా పైసలు కడతనే సర్టిఫికెట్ ఇస్తామని చెప్పి వందలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుకున్నాడు ఈ ప్రాంత టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాదన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి చెరువుల కబ్జాలకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ వసూళ్లకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇయాల నేను వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న యువకులకు ఒక విషయం విజ్ఞప్తి చేయదలుచుకున్నా అదే సమయంలో టిఆర్ఎస్ నాయకులకు ఒక సవాలు విసరదలుచుకున్నా ఏ గ్రామమైన బోధం ఆ గ్రామంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఊరు లేకపోతే ఆ ఊర్లో మేము ఓట్లు అడగం మేము సవాలు విసురుతున్నాం అదే విధంగా ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇళ్లని అల్లుడు వస్తే పండుకుంటే కాళ్ళు బయట పెడతాయని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి కేసీఆర్ మాటలు చెప్పిండు రెండు సార్లు ముఖ్యమంత్రి నేను ఇవాళ టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు నాయకులకు సవాలు విసురుతున్నా గ్రామాలలో గోదం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యని గ్రామాలలో మీరు ఓట్లు అడగకుండా ఉండాలి మీరు ఈ సవాలుకు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నా మీరు ఏ ఏ గ్రామాలలో అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు ఆ గ్రామాలలో మీరు ఓట్లు అడగడానికి లేదు ఏ గ్రామాలలో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో ఇండ్ల పట్టాలు ఇచ్చినామో ఆ గ్రామాలలో ఓట్లు అడిగే హక్కు మాకే ఉన్నది టిఆర్ఎస్ వాళ్ళకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మా కార్యకర్తలు టిఆర్ఎస్ వాళ్ళని నిలదీయాల్సిందిగా నేను అడుగుతున్నా ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు ప్రతి ఊర్లో దళితులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏ గ్రామంలో అసైన్మెంట్ భూములు మేము ఇవ్వకపోయినా ఆ గ్రామంలో మేము ఓట్లు అడగం మీరు 3 ఎకరాల భూములు ఇవ్వని గ్రామంలో ఓట్లు అడగడానికి ఎట్లా వస్తారు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు 1 లక్ష రూపాయల రైతు రుణమాఫీ కావచ్చు ఇలాంటి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని అంతా నట్టేట ముంచింది కాబట్టి మిత్రులారా నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది రాబోయే ఎన్నికలలో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మిత్రులు విచారణను శాసనసభ్యులను గెలిపించి మీరు అసెంబ్లీకి పంపిస్తే సోనియమ్మ రాజ్యం వచ్చినట్టే సోనియమ్మ రాజ్యం రావాలంటే పెద్దపల్లి మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి ఆనాడు నేను ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసిన రైతు పోరులో భాగంగా మీ దగ్గరకు వచ్చిన ఈ గ్రామాలలో పాదయాత్ర చేసిన ఇదే పెద్దపల్లిలో పెద్ద బహిరంగ సభ పెట్టిన మీ కండగా నిలబడే విచారణను మీరు కాపాడుకోండి అని విజ్ఞప్తి చేసిన కానీ అనుకోకుండా చిన్న తప్పు జరిగింది పోయిన ఎన్నికలలో రాబోయే ఎన్నికలలో అలాంటి తప్పు జరగకుండా చూసుకున్న బాధ్యత మా యువకుల మీద మా మిత్రుల మీద ఎందుకంటే మన వాళ్ళకు ఒక ఆలోచన లేకపోతే చిన్న లాపర్వాతనం ఉంటుంది ఎట్లాగ విజ్ఞాన ఎవడు ఓడించలేడు గెలుతాడు 30 వేల తొమ్మిది గెలుస్తాడు 40 వేల తొమ్మిది గెలుస్తాడని పక్కూర్లో వెనక్కి ఊసుకుంటారు మన సొంతూరులో ఇడిస పెట్టి మా అన్నను ఎవడు ఓడించలేడు మా అన్న ఎట్లా గెలుతాడు పక్కూర్లో ఏమవుతుందో సుశోత్తం పాండ అని పోతుంటారు దాంతో ఉన్న ఊర్లో వాడు చిన్నగా సీకట్లు వస్తాడు ఏమన్నా ఇస్తాడు మాయ చేస్తాడు పోయినసారి అనుభవం జరిగింది భవిష్యత్తులో ఇక్కడ జరగదు ఎవరైనా ఇక్కడ ఉన్న నాయకుల నా విజ్ఞప్తి ఒకటి మీది ఏ ఊరో మీది ఏ బూతో నాయకులుగా ఫోటో దిగాలన్నా నన్ను కలవాలన్నా భవిష్యత్తులో మనందరం గట్టిగా పనిచేయాలన్నా మీ బూతులలో మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత అక్కడ ఉన్న యువకులది మనం మొదట మన ఊర్లో మన బూతులో మెజారిటీ తెచ్చినాక ఇక ఊరు మీద పెత్తనం చేయాలి మండలంలో రాజకీయం చేయాలి మన ఊర్లో గెలవకపోతే పక్కూర్లో ఏమి విలువ ఉంటుంది ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెప్పారు అవునా
మరి అట్లాంటప్పుడు మా యువకులకు నా విజ్ఞప్తి ఒకటే, పెద్ద మనుషులు అంటే వాళ్ళు ఒక ఆలోచన ఉంటుంది, నిదానంగా నడుస్తారు. యువకులకు మనకేమైందా? మనం అనుకుంటే టీఆర్ఎస్ ఓడగొట్టుడు పెద్ద కథన. మన గజ్వేలు ఎక్క వేసినాం రాణి అని అన్నాడు, ఏమైంది? లక్ష మందితో నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం అంటే 2 లక్షల మంది వచ్చారు. మీరే ఒక్క పిలుపు గజ్వేల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకొని కేసీఆర్ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతామని 2 లక్షల మంది యువకులు గజ్వేల్ ఈ పెద్దపల్లిలో కాంగ్రెస్ గెలిపించుకునేదో పెద్ద లెక్కనా అని నేను అడుగుతున్నా. కాబట్టి మిత్రులారా, విజ్ఞాన అంటే నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు, కుటుంబ సభ్యుడు. విజ్ఞానకు ఓటేస్తే నాకు వేసినట్టే. విజ్ఞానకు పెద్దపల్లిలో పడే ప్రతి ఓటు రేవంత్ రెడ్డికి వేసినట్టే. నా పట్ల అభిమానం ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల నమ్మకం విశ్వాసం ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు మనం ముడుపు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆ ముడుపే పెద్దపల్లిలో ఓటు. ఓట్ల రూపంలో మనం ఎక్కడైనా మనం ఏదైనా కోరిక ఉంటే, మన కుటుంబానికి మంచి జరగాలంటే అమ్మవారికి మనం ముడుపు కడతామంటాం. కోరిక నెరవేరినాక అమ్మవారికి ముడుపు చెల్లిస్తాం. మరి 60 ఏళ్ల సుదీర్ఘమైన తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ మనకిచ్చింది. మరి ముడుపు చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా ఆలోచన చెయ్యండి. 60 ఏళ్ళు ఎంత మంది కొట్లాడినా, ఎన్ని వందల మంది ప్రాణాలు పోయినా, ఎవరు ఇవ్వని తెలంగాణను శ్రీమతి సోనియా గాంధీ గారు మనకిచ్చిండ్రు. సోనియమ్మకు ముడుపు చెల్లించాల్సిన సందర్భం వచ్చింది. ముడుపు చెల్లించే యుద్ధంలో నేను ముందుంటా, మీరందరు నాకు తోడుండడానికి సిద్ధమా అని నేను అడుగుతున్నా. సిద్ధమా? సిద్ధమా? సిద్ధమైన వాళ్ళంతా చేయి పైకెత్తి పెట్టారు. ప్రతి ఇంటికి ఓ సంబంధం ఉంది హుజూరాబాద్ తోనే. ఎవరెవరికైతే జమ్మికుంటా హుజూరాబాద్ లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బంధుత్వాలు ఉన్నాయో, నా విజ్ఞప్తి ఒక్కడే, వాళ్ళకి అక్కడ ఇక్కడ ఏమన్నా వ్యవహారాలు ఉండొచ్చు, కానీ ఇంటికి ఒక ఓటు మీ సుట్టపొల చేసి ఇంటికి ఒక ఓటు వేయమని కాంగ్రెస్ పార్టీకి చెప్పండి. ప్రతి సుట్టానికి, ప్రతి మిత్రుడికి కావలసిన వాళ్ళకి చెప్పండి, ఇంటికి ఒక ఓటు కాంగ్రెస్ పెడతాం, బల్మూరు వెంకట్ని గెలిపిద్దాం. ఇంట్లో 4 ఓట్లుండాలి, 5 ఓట్లుండాలి, 10 ఓట్లుండాలి, మనం ఎక్కువ అడుగుతలేం. ఇంటికి ఒక ఓటు వేయించండి. 80,000 ఇళ్ళు, 80,000 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి ఒక్క ఓటు మనం ఏం అడుగుతలేం. తెలంగాణలో మన సంస్కృతి, ఆకలితో ఎవరైనా మన ఇంటికి వస్తే మనం తినేది ఉన్నా మన దాంట్లోకి వెళ్ళి ఇంత బుక్కడు బువ్వ వచ్చిన వాళ్ళకి, ఆకలి మీద వచ్చిన వాళ్ళకి పెడతాం. వాళ్ళు ఏ పార్టీలో ఉండని ఇంటికి ఒక్క ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి అని చెప్పి మన మిత్రులకు, మన చుట్టాలకు, మనకు కావాల్సిన వాళ్ళకు ఈ పెద్దపల్లితోని అక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో సంబంధాలు ఉన్న ప్రతి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంటికి